వెజ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు 2 గ్లాసులు ఇదండి గ్లాసు 2 గ్లాసులు బియ్యం అండి 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను 2 ఉల్లిపాయలు తరిగాను 4 పచ్చిమిర్చి చిన్న బీట్రూట్ అండి 2 క్యారెట్లు పుదీనా కొత్తిమీర ఆయిల్ నెయ్యి కస్తూరి మేతి బిర్యానీ పౌడర్ బిర్యానీ ఆకులు చెక్క 1 జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు 2 ఇలాచీ పువ్వు మసాలా కావాల్సింది ఒక ఉల్లిపాయ ఒక టమాటా చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ 1 కొంచెం జీలకర్ర ధనియాలు ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేయడానికి గ్యాస్ ముందల ఆన్ చేసి తర్వాత ఒక బాండిల్ని గ్యాస్ పైన పెట్టండి దలసరదైతే అడుగు పట్టదండి దలసర బాండిల్ని తీసుకోవాలి దలసర తపేలని తీసుకునేక అది వేడయ్యకండి తపేల వేడయ్యాక దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వేసుకునేక ఇప్పుడు బిర్యానీ ఆకు చెక్క ఇవన్నీ ఈ ఆయిల్ లో వేసుకోవాలండి ఆయిల్ వేసుకునేక కలుపుకోవాలండి కొంచెం పుదీనా వేసుకోవాలండి కారంతో వాసన వస్తుంది ఈ ఏగక దీంట్లో 4 పచ్చిమిర్చి రెండు ముక్కలు ముక్కలు కట్ చేశాను కదండి వెయ్యాలండి ఇది రెడ్ కలర్లో వచ్చినంత వరకు వేసుకోవాలి ఎంతలోప అండి మనము తాలింపు వేగే లోప మసాలా అయిపోయిందండి అన్నమాట గో ఇలా రెడ్ కలర్లో వేగినంత వరకు ఉల్లిపాయలు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఇంతండి కొత్తిమీర మీద తాలింపులు వేసుకోవాలండి వాసన వస్తుంది కొంచెం బఠానీలు వేసుకోవాలండి తర్వాత బీట్రూట్ వేసుకోవాలండి తర్వాత క్యారెట్ వేసుకోవాలండి ఇవి కొంచెం వేగాక మసాలా పెట్టాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయాలి వేగాక వేగాకండి ఈ మసాలా కొట్టుకున్నాం కదండి కొంచెం వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి మసాలా వేయడం తర్వాత మసాలా పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలండి బాగుంటుంది లేకపోతే పచ్చివాసన అయితే బిర్యానీ ఇస్తాక పచ్చివాసనలాగే ఉంటుందండి నానబెట్టుకున్నాం కదండి ఈ రైస్ని బిర్యానీ ఇప్పుడు తాలింపు వేపాం కదండి దాంట్లో వేసుకోవాలండి పావు గంటే నానబెట్టుకోండి నేను ఎక్కువ నానబెట్టుకోలేదు బిర్యానీ రైస్ వేసిన తర్వాత కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు కలుపుకునేక దీంట్లో
రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదండి గ్లాస్ తోని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మరీ గట్టిగా తిన్నేవాలు బిర్యానీ కొంచెం గట్టిగా ఉండాలి అన్నారు మూడు గ్లాసులు నర వేసుకోవాలండి మాకు కొంచెం మెత్తగా అలవాటు కాబట్టి మేము కొంచెం నాలుగు గ్లాసులు వాటర్ మేము వేసుకుంటామండి సరిపోలుగా సమానంగా వేసుకుంటాము దీంట్లో సాల్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసుకునేక ఇది మొత్తం కలిపి కలిపి మూత పెట్టుకోవాలండి మసాలా ఇది బిర్యానీ పెట్టాం కదండి బిర్యానీ అయిపోయిందండి పుదీనా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలండి కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలండి బిర్యానీ మసాలా కొంచెం పైన కొంచెం చల్లుకోవాలండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో బిర్యానీ ఒకసారి చూడండి గలగలగలగలు వచ్చిందండి బిర్యానీ చాలా బాగుందండి చూడండి సింపుల్గా తక్కువ మసాలాతోని టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.